హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు నివాస్ ఇన్ఫో. టుడే టాపిక్ ఈజ్ 10th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1. యూజ్ డివిజన్ అల్గోరిథం టు షో దట్ ది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 9m, 9m+1 or 9m+8. ఇక్కడ క్యూబ్ అడుగుతుండే, ఇంతకుముందు మనకి క్వశ్చన్లో స్క్వేర్ అడిగింది, ఇక్కడ క్యూబ్ అడుగుతుంది. సేమ్ ఇంతకుముందు లాగానే ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ 9m, 9m+1, 9m+8 ఇచ్చిండు. దీన్ని మనం షార్ట్గా వేద్దాం. 9 అనేది 3తో డివిజబుల్ కాబట్టి మనము సేమ్ ఇంతకుముందు లాగానే 3 తీసుకుందాం. ఇక్కడ మనకి అల్గోరిథం ఫస్ట్ లెట్ పాజిటివ్ ఇంటీజర్ ఇస్ ద ఏ అండ్ బి ఇస్ ద 3. ఇక్కడ బి ఇస్ ద 3 ఎందుకంటే నేను దీన్ని షార్ట్గా చేశాను 3ని, ఎందుకంటే 9 అనేది 3 చేత డివిజబుల్ కాబట్టి. డైరెక్ట్ 9తో చేస్తే మనకి ప్రాబ్లం అనేది చాలా పెద్దగా వస్తుంది, కాబట్టి నేను షార్ట్గా వేయడం కోసం ఈ 9m ని షార్ట్గా వేస్తాను. అప్పుడు మనకి బి ఏమైంది అంటే 3 అయింది. సో దీనికి అల్గోరిథం అనేది అప్లై చేస్తే మనము ఈక్వేషన్ తీసుకుంటాం. ఆ ఈక్వేషన్ ఏంటి అంటే సేమ్ ఇంతకుముందు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. దీనికి ఒక కండిషన్ కూడా ఉంటుంది, 0 = r < r and r < b. ఇక్కడ బి ఏంటి అంటే 3, కాబట్టి ఇక్కడ బి అనేది తీసుకుందాం. ఇప్పుడు ఈ కండిషన్ అబ్జర్వేషన్ అడిగితే r < 3, అంటే ఇక్కడ రిమైండర్ రావడానికి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, 3 కంటే స్మాల్ వాల్యూస్ ఏంటి, 0, 1 and 2. సో రిమైండర్ రావడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయంటే 0, 1, 2. సో దీన్ని మనము మళ్ళీ ఇక్కడ ఈక్వేషన్ రూపంలో రాసుకున్నట్టయితే a = bq + 0, a = bq + 1, a = bq + 2. సో వీటిని మనం ప్రూవ్ చేస్తే మనకి 9m, 9m+1, 9m+8 రావాలి. సో దానికోసం మనము నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ a = bq, b = 3. మనం ఇంతకుముందు b ఏమనుకున్నాము, 3 అనుకున్నాము, కాబట్టి a = 3q. ఇప్పుడు a అనేది ఏంటి, క్యూబ్. ఇక్కడ ఏంటి, క్యూబ్, కాబట్టి దీనికి క్యూబ్ అప్లై చేస్తే ఆటోమేటికలీ రైట్ హ్యాండ్ సైడ్ కూడా క్యూబ్ అనేది అప్లై అవుతుంది. సో a³ = 3q³. సో ఇప్పుడు బ్రాకెట్ అనేది ఎలిమినేట్ చేస్తే మనకి 27q³ వస్తుంది. ఈ 27q³లో కోషియంట్ ఉంది, డివైడర్ ఉంది. ఇక్కడ డివైడర్ ఏంటి, b, b ఎంత, 3, కాబట్టి ఆ 3ని మనం సపరేట్ చేయాలి. 3ని సపరేట్ చేస్తే మనకు, దీన్ని 3 చేత డివైడ్ చేయండి, 27ని 3 చేత డివైడ్ చేస్తే మనకి 9 × 3q² వస్తుంది. ఇక్కడ 9 ఏంటి, మనకి ఇంతకుముందు కండిషన్లో మనకి ప్రాబ్లంలో అడిగిండు 9m. సో 9 ఉందా మనకి, మరి ఇక్కడ m ఏంటి, 3q³, ఇక్కడ 9m. మనం ప్రూవ్ చేయాల్సింది 9m, 9కి 9 ఉంది, ఇక్కడ m ఏంది అంటే 3qm. m ఏంటి, కోషియంట్. ఇక్కడ కోషియంట్ ఏంటి, 3q³. సో m వాల్యూ ఎంత అంటే 3q³. నెక్స్ట్ ఇక్కడ a = bq + 1, ఇక్కడ b ఏంటి, 3, కాబట్టి 3q + 1. సో ఆటోమేటికలీ దీనికి క్యూబ్ అప్లై చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా క్యూబ్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు 3q + 1³, దీన్ని ఒకసారి చూసినట్టయితే a + b హోల్ క్యూబ్ ఫార్మాట్లో ఉంది. సో a + b హోల్ క్యూబ్ ఫార్ములా మీకు తెలిస్తేనే ఇక్కడ మనం ముందుకెళ్ళగలం. సో a + b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 27q³ + 27q² + 9q + 1. ఇప్పుడు ఈ 27q³ 27q² 9q + 1లో డివైడర్ ఉంది, కోషియంట్ ఉంది. మనకి ఇక్కడ డివైడర్ ఏంటి, మనం తీసుకున్న నెంబర్ ఏంటి, 3, కాబట్టి 3 చేత డివైడ్ చేస్తే మనకి డివైడర్ వస్తుంది, అదేవిధంగా కోషియంట్ వస్తుంది. 27ని 3 చేత డివైడ్ చేయండి, అప్పుడు మనకి 9 × 3q³ + 3q² + q + 1. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 9 × 3 = 27, 9 × 2 = 27, 9 × q = 9q. కాబట్టి ఇక్కడ 9 మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 9m + 1. ఇక్కడ 9కి 9 ఉంది, m అనేది ఏంటి అంటే బ్రాకెట్లో ఏదైతే వాల్యూ ఉందో అది m వాల్యూ. మరి m వాల్యూ ఏంటి ఇక్కడ, 3q³ + 3q² + q. నెక్స్ట్ ఇక్కడ మనకు స్పేస్ లేదు, నెక్స్ట్ పేజ్లో వేద్దాం ఇది. a = bq + 2, ఓకే, మనకి ఇక్కడ రిమైండర్ 2 రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ b ఏంటి, 3. మనం ఇక్కడ b ప్లస్లో 3 తీసుకున్నట్టయితే 3q + 2 అవుతుంది. దీనికి క్యూబ్ అప్లై చేస్తే a³ = 3q + 2³. ఇప్పుడు ఈ బ్రాకెట్ని ఎలిమినేట్ చేస్తే మనము 27q³ + 54q² + 36q + 8.
సో ఇందులో మనకి ఏమేమి ఉంది? డివైడర్ ఉంది, కోషెంట్ ఉంది. మనం డివైడర్ని కోషెంట్ని వేరువేరు చేయాలి. వేరువేరు చేయాలంటే మనం ఇక్కడ దేనితో అయితే డివిజన్ చేసినాము దాంతో దీన్ని డివిజన్ చేయాలి. అంటే మనం ఇక్కడ దేంతో చేసినాము, త్రీ తోటి డివిజన్ చేసినాము. 27ని 3 చేత డివైడ్ చేస్తే మనకి 9 డివైడర్ సపరేట్గా వస్తుంది, ప్లస్ 9 త్రీ జా 27 కాబట్టి 3Q³ రిమైండర్ లోపల వస్తుంది, కోషెంట్ బ్రాకెట్ లోపల వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 54ని కూడా 9 తోటి డివిజన్ చేస్తే 6Q² 36ని 9 చేత డివైడ్ చేస్తే 4, 9 4 చేత 36. 8 అనేది ప్లస్ 8 సపరేట్ ఉంది కాబట్టి దాని ప్లస్ 8 ఆల్రెడీ సపరేట్గా రాసుకుంటాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఒకసారి రాసుకున్నట్టయితే 9m + 8, ఇక్కడ 8 సపరేట్గా ఉంది, ఎం అనేది బ్రాకెట్లో ఉంది, 9 అనేది సపరేట్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఎం వాల్యూ ఏంటి? 3Q³ + 6Q² + 4Q. సో మనకి 3 కండిషన్స్ అనేది ప్రూవ్ అయినాయి. ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ ద ఫామ్ 9m, 9m + 1, 9m + 2. నెక్స్ట్ క్వశ్చన్ 5th, షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n, n + 2 ఆర్ n + 4 ఈజ్ డివిజబుల్ బై 3, వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ని తీసుకొని దాన్ని 3 చేత డివిజబుల్ చేస్తే 3 కండిషన్స్లో ఒక కండిషన్ మాత్రమే డివిజబుల్ అవుతుంది, n, n + 2, n + 4. ఈ 3 కండిషన్స్ని మనము ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనము n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ b ఏంటి అంటే 3, కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ మనము డివిజన్ అల్గోరిథం అప్లై చేయాలంటే మనము ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. దానికోసం ఇక్కడ ఈక్వేషన్ ఏం రాసుకుంటాం? n = bq + r. మనం ఇంతకుముందు a అని రాసుకుంటాం, ఇక్కడ మనకి ప్రాబ్లంలో n ఇచ్చాడు కాబట్టి ఇక్కడ n = bq + r. ఇప్పుడు దీనికి ఉన్న కండిషన్ కూడా రాసుకున్నట్టయితే కండిషన్ ఏముంటుంది? 0 <r> b. ఇక్కడ b వాల్యూ ఏంటి? 3. కాబట్టి కండిషన్లోకి b తీసుకుంటే ఇక్కడ b వాల్యూ 3 వచ్చింది. ఇక్కడ రిమైండర్ అనేది ఏంటి? 3 కంటే స్మాల్ వాల్యూస్. అంటే రిమైండర్ రావడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి? 3 కంటే స్మాల్ వాల్యూస్, అవి ఏంటి అంటే 0, 1, 2. మనకి ఈ 3 పాసిబుల్ రిమైండర్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 3 రిమైండర్స్ని తీసుకొని మనము 3 కండిషన్స్, మనకి ఇచ్చిన 3 కండిషన్స్ n, n + 2, n + 4లో ఏదైనా ఒక సందర్భంలో, ఏదైనా ఒక సిచ్యువేషన్లో మాత్రమే డివిజబుల్ అవుతుంది అనేది ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రిమైండర్ 0 అనుకున్నప్పుడు n, n + 2 and n + 4 ఈ 3 కండిషన్స్ని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 రిమైండర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎన్కి మనము ఫార్ములా రాసుకున్నట్టయితే ఇక్కడ ఏమొస్తుంది అంటే 3Q వస్తుంది. ఇక్కడ 3Q ఎందుకంటే 3 అనేది డివైజర్, క్యూ అనేది కోషియంట్. కాబట్టి ఎన్ని 3 చేత డివిజన్ చేస్తే మనకి కోషియంట్ వస్తుంది, ప్లస్ రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ n + 2, ఇక్కడ ఎన్ వరకు 3Q + 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎన్ వరకు మళ్ళీ 3Q + 4. ఈ 3 కండిషన్స్లో ఇప్పుడు వచ్చే వాల్యూ, ఇక్కడ వచ్చే వాల్యూ 3Q, ఇక్కడ 3Q ప్లస్ రిమైండర్ 0 వస్తుంది, ప్లస్ 2 ప్లస్ 4 ఇక్కడ ఏం లేదు. ఈ 3 కండిషన్స్లో ఆ వచ్చిన వాల్యూని 3 డివిజిబుల్ చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు 3Q వాల్యూ మీరు ఏదైనా తీసుకోండి. క్యూ వాల్యూ నేను 2 తీసుకున్నాను. 2 × 3 = 6. ఆ 6ని 3 డివిజన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కండిషన్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ సేమ్ ఇక్కడ 3 × 2 తీసుకుంటే 6, 6 + 2 = 8. 8ని 3 అనేది డివిజన్ చేయదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ 3Q + 4, ఇక్కడ క్యూ వాల్యూ 2 తీసుకుంటే 3 × 2 = 6, 6 + 4 = 10. 10 కూడా 3 అనేది డివిజిబుల్ చేయదు. మనకి ప్రాబ్లంలో ఇచ్చింది కూడా అదే, n, n + 2 or n + 4 ఏదైనా ఒక సిచ్యువేషన్లో మాత్రమే డివిజిబుల్ పాసిబుల్ అవుతుంది. దాన్ని మీరు ప్రూవ్ చేయమంటుండే. ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు 3Q, ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఎన్ కండిషన్లో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. n + 2 and n + 4 అనేది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ రిమైండర్ 1 తీసుకొని చూద్దాం. మనకి ఇక్కడ రిమైండర్ 1, అప్పుడు n + n + 2 and n + 3 మనకి 3 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుంది రిమైండర్ 1 ఉన్నప్పుడు? 3Q + 1 అవుతుంది. రిమైండర్ 1 ఉన్నప్పుడు ఆ రిమైండర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఆల్రెడీ ప్లస్ 2 ఉంది, ఇక్కడ ఎన్ వాల్యూ ఏంటి? 3Q + 1. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3Q + 2 + 1 అవుతుంది. ఈ ప్లస్ 2 అనేది ఇక్కడ ఆల్రెడీ మన కండిషన్లో ఇచ్చిండు. ఇక్కడ 1 అనేది రిమైండర్, ఈ 3Q అనేది కోషియంట్ అండ్ డివైజర్.
నెక్స్ట్ కండిషన్ ఎన్ ప్లస్ ఫోర్. ఎన్ ప్లస్ ఫోర్ అంటే 3q ప్లస్ 4 ప్లస్ 1. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఇక్కడ కోషెంట్ సేమ్ ఇంతకుముందు లాగానే, ఇంతకుముందు 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 తీసుకుందాం. 3 × 3 9, 9 ప్లస్ 1 10. 10ని 3 అనేది డివిజన్ చేయదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఇక్కడ 3q ప్లస్ 2 ప్లస్ 1. ఈ 2ని 1ని యాడ్ చేయండి, 3q ప్లస్ 3 అవుతుంది. క్యూ వాల్యూ 3 తీసుకోండి, 3 3 9, 9 ప్లస్ 3 12. 12 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఇక్కడ 3q ప్లస్ 4 ప్లస్ 1. 4 ప్లస్ 1 చేయండి, అప్పుడు మనకి 3q ప్లస్ 5 వస్తుంది. క్యూ వాల్యూ ఏదైనా తీసుకోండి, నేను 3 తీసుకుంటున్నాను, 3 3 9, 9 ప్లస్ 5 14. 14 3 డివిజన్ చెయ్యదు కాబట్టి నాట్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ ఆర్ వాల్యూ రిమైండర్ 1 వచ్చినప్పుడు ఇక్కడ సెకండ్ అంటే ఎన్ ప్లస్ 2 విషయంలో డివిజిబుల్ అయింది, మిగతా 2 సిచ్యువేషన్స్లో డివిజిబుల్ కాలేదు. నెక్స్ట్ రిమైండర్ 2 తీసుకుందాం. సో ఇక్కడ రిమైండర్ 2 తీసుకుంటే మనం ఇక్కడ సేమ్ n n ప్లస్ 2 అండ్ n ప్లస్ 4. ఇప్పుడు రిమైండర్ 2 ఉంది, ఇక్కడ ఎన్ ఎన్ వాల్యూ ఏమవుతుంది, 3q అవుతుంది. 3q రిమైండర్ 2 కాబట్టి 3q ప్లస్ 2. ఇక్కడ ఎన్ ప్లస్ 2 ఉంది, ఎన్ వాల్యూ 3q కాబట్టి ఎన్ 3q ప్లస్ 2 ప్లస్ 2. ఇక్కడ రిమైండర్ 2 కాబట్టి ఈ 2, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. నెక్స్ట్ ఎన్ ప్లస్ 4, ఎన్ వాల్యూ 3q ప్లస్ 4 ప్లస్ 2. ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ చెక్ చేద్దాం. ఇక్కడ కోషెంట్ నేను 3 అనుకుంటున్నాను. 3 × 3 9, 9 ప్లస్ 2 11. ఈ 11 అనేది నాట్ డివిజబుల్. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 2, ఇది కంటిన్యూ చేసుకోండి. 3q ప్లస్ 2 ప్లస్ 2 అంటే 3q ప్లస్ 4. ఇప్పుడు క్యూ వాల్యూ 2 తీసుకోండి, 3 × 2 6, 6 × 4 6 ప్లస్ 4 10. 10ని 3 అనేది డివిజన్ చేయదు కాబట్టి నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ ఇక్కడ 4 ప్లస్ 2 ఉంది, మనం కంబైన్ చేద్దాము, 3q ప్లస్ 6 అవుతుంది. క్యూ వాల్యూ 2 తీసుకుంటే 3 × 6 6 ప్లస్ 6 12, కాబట్టి 12ని 3 అనేది డివిజిబుల్ చేస్తుంది. సో మనకి 3 కండిషన్స్లో 3 డిఫరెంట్ రిమైండర్స్ తీసుకొని చెక్ చేస్తే మనకి ఒక్కొక్క రిమైండర్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క కండిషన్లో మాత్రమే డివిజిబుల్ పాసిబిలిటీ అవుతుంది. సో దాన్నే మనని ప్రూవ్ చేయమన్నాడు. ఈ ఎక్సర్సైజ్తో పాటు మీ క్లాస్కి సంబంధించిన మరిన్ని ఎక్సర్సైజ్ల కోసం వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, లేదా వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఛానల్లోకి ఎంటర్ అవుతారు. అందులో ప్లేలిస్ట్ అనే ఒక బటన్ కనిపిస్తుంది, ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. కింద మీకు నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతాయి, అందులోంచి మీ క్లాసుకు సంబంధించిన ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా మీకు కావాల్సిన టాపిక్ని సెలెక్షన్ చేసుకోండి. ఆ టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.